ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక పరమేశ్వరుకి మహిమ హో మీ అందరితో కలిసి ఆప్ సబ్ లోగ్ సే మిల్కర్ ప్రభువును ఆరాధించడానికి ప్రభువుకు ఆరాధన కర్నే కే లియే ఈ చర్చ్ ఇనాగ్రేషన్ రోజు మిమ్మల్ని కలవటం ఈ కలిసియాకి ఉద్ఘాటన కా చాలా సంతోషకరంగా ఉంది ఆప్ సబ్ లోగ్ సే మిల్కర్ హమ్కో బహుత్ ఖుషి మిల్ రహీ హై మీరు ఆరాధన చేస్తూ ఉంటే ఆప్ లోగ్ జబ్ ఆరాధన కర్ రహే థే పరిశుద్ధాత్మ బలం ఇక్కడ కనబడుతుంది పవిత్రాత్మ కా సామర్థ్య యహాన్ పర్ దిఖ్ జా రహా దేవుడు ఇక్కడ స్వస్థపరచడానికి పరమేశ్వర్ యహాన్ పర్ చంగాయి దేనే కే లియే ఇక్కడున్న వారిని ఆశీర్వదించడానికి యహాన్ కా జిత్నే లోగ సబ్కు ఆశీస్ కర్నే కే లియే అనేకులకు మారు మనసు కలుగ చేయడానికి యహాన్ పర్ బహుత్ సారే లోగో కో మన్ ఫిరానే కే లియే అనేకుల పరిస్థితి ఆర్థిక పరిస్థితి మార్చడానికి బహుత్ సారే లోగో కో పరిస్థితి యొక్క ఆర్థిక పరిస్థితి యొక్క బదల్నే కే లియే మన మధ్య హమారే బీచ్ మే సజీవుడైన యేసు జీవిత పరమేశ్వర్ యేసు ఇక్కడ ఉన్నాడు అందరూ యేసుకి చప్పట్లు కొడదాం యా పరే ఐ యామ్ సబ్ లోగ్ తాళియ కొ బజాతే యేసు మన మధ్య ఉన్న యేసుకి ఎంత బాగా చప్పట్లు కొట్టాలి ప్రభు యేసు హమారా బీచ్ మే హై తో కితనా జోర్దార్ తాళియ బజానా హై హల్లెలూయా 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 ఆస్పత్రి అంటే మీరు చప్పట్లు కొట్టారు మరి యేసుకి ఇంకా ఘనంగా చప్పట్లు కొట్టాలి पास्टर जी आए तो आपको ताली बजाए हैं तो प्रभु यीशु मसीह आए तो और कितना जोर ताली बजाना चाहिए पास्टर मंगल सिंह गारू पास्टर मंगल सिंह जी చాలా కాలంగా వాట్సాప్ లోనే మాట్లాడుకుంటున్నాము బహుత్ దినో సే హమ్ లోగ్ వాట్సాప్ మే ఆపస్ మే బాతే కర్తే థే పాస్టర్ గారికి సగం ఇంగ్లీష్ వచ్చు పూర్తి ఇంగ్లీష్ రాదు పాస్టర్ జీ యొక్క ఆధా అంగ్రేజీ ఆతీ హై పూరా నీ నాకు 10% హిందీ వచ్చు 90% హిందీ రాదు హమ్కో 10% హమ్ హిందీ బోల్ పాతే హై 90% హమ్ హిందీ నహీ బోల్ పాతే ఎలా మాట్లాడుకున్నామో మాకే తెలియదు కైసే బాత్ కియా ఆపస్ మే హమ్కి పతా హమ్కో హీ పతా నీ ఇక మాట్లాడలేక నా భార్య చేత మాట్లాడించాను अब बात नहीं कर पाए तो मैं अपना पत्नी से बात कराए थे हमारे की हिंदी बागा उच्च मेरे पत्नी को अच्छा हिंदी आती है तरवा जोयल प्रभाकर गार द्वारा माटलाड तो उसका बात पास्टर जोयल का द्वारा जोयल प्रभाकर द्वारा हम लोग बात किए हैं ఇక్కడ హెర్మన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు యహాన్ పర్ హెర్మన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీ కో ఆరంభ కర్నే కే లియే పరమేశ్వర్ నే అనుగ్రహ కియా హల్లెలూయా హల్లెలూయా మీరు ఒక విషయాన్ని గమనించాలి ఆప్ లోగ్ ఏక్ విషయ కో ధ్యాన్ దే మేము ఇక్కడికి వచ్చాము అంటే హమ్ లోగ్ యహాన్ పర్ ఆయే హై తో అది దేవుని చిత్తము యే పరమేశ్వర్ కి యోజనా హై అంతే కాదు ఉన్నా హి నహి మా వెనక హమారే బీచ్ ఒక నాయకుడుగా ఉంది హమారే బీచ్ ఏక్ అమెరికా దేశంలో ఉన్న జోనాథన్ నాయక్ గారు హమారే బీచ్ హమారే పీచే ఏక్ లీడర్ హై జో అమెరికా మే రహతా హై పాస్టర్ జోనాథన్ నాయక్ అతను భార్య అదస్స గారు ఉన్నా పత్ని అదస్స వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు కామ్ కర్తే హువే వాళ్ళకి వచ్చిన శాలరీ లో నుంచి మమ్మల్ని ఇక్కడికి పంపించారు उनको जो सैलरी मिलती है उसी में से खर्च करके हमें यहाँ पर भेजे एक बार उन दोनों पति पत्नी को आशीष परमेश्वर आशीष करे इसके लिए दोनों हाथ उठाकर हम लोग परमेश्वर की महिमा कर ప్రభు ఆశీస్ కరే ఉండు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు దైవసేవకులు మంగళ సింగ్ గారికి వారి కుటుంబానికి తెలియజేస్తున్నాము మే విశేష కర్కే ధన్యవాద్ దేతే పాస్టర్ మంగళ సింగ్ జీకు ఆర్ ఉన్కి పరివార్ కో మార్నింగ్ నుంచి రెండు సార్లు పీయించారు సుబహ సే లేకర్ దో బార్ చాయ్ పిలాయే హై మూడు రొట్లు ఇచ్చారు కదా ఆర్ రోటియా తీన్ రోటియా భీ దియే రొట్టి చాలా బాగుంది రొట్టి బహుత్ అచ్చా ఆంధ్రాలో కన్నా కూడా ఇక్కడే బాగా చేస్తున్నారు రొట్లు మన రొట్టి ఆంధ్ర మే సే జ్యాదా యహీ పర్ బహుత్ అచ్చా బనాతే హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు మీరు వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆ జిత్నే మీ పరమేశ్వర్ కి దాస్ గా ఆయే హై ఉన్ సబ్ కో మేరా హృదయ పూర్వక ధన్యవాద్ జనాతే హై ఇప్పుడున్న మీ అందరికీ కూడా यहाँ पर हरेक को मैं अपना दिल से धन्यवाद देते हैं हम लोग सीधे वचन में जाएंगे ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు కింద లో వచన సుండే కే లియే తయారు
హల్లెలూయా హల్లెలూయా నేను ఎక్కడికెళ్ళి వాక్యం చెప్పినా మై కహీ భీ జాకర్ వచన్ బతాహూ కొంతమందికి అర్థం కాలేదు అంటుంటారు బహుత్ సార్లు కహతే కి హమ్కో సమజ్ మే నహీ ఆయా కొంతమంది చాలా బాగా చెప్పారు అంటారు కుచ్ లోగ్ కహతే బహుత్ అచ్చా లగా ఒక రోజు ఒక వ్యక్తి నాకు కాల్ చేశాడు ఏక్ వ్యక్తి ముజే కాల్ కియా హై అన్నయ్యా నీ మెసేజ్లు బాగుంటాయని నా ఫ్రెండ్ కి ఫార్వర్డ్ చేశాను యూట్యూబ్ లింక్ మే బతా కి భయ్యా ఓ హమ్సే బాత్ కర్ రహే తే కి భయ్యా ఆప్కా వచన్ జో హై బహుత్ అచ్చా హై इसका आपका संदेश जो परमेश्वर के संदेश इस कारण से मैं अपना दोस्त को उसको भेजे हैं आफ्टर 5 डेज अतन नडिगानु मैसेजेस एलागुन्नाई अनि उसका बाद मैं अपना दोस्त से पूछा कि 5 दिन का बाद कैसा है वर्तमान अतन अन्नाडु नाकु अर्थं कालेदु अन्नाडु अन्नय्या उन्होंने कहा कि मुझे समझ में नहीं आया भैया అతనికి ఎందుకు అర్థం కాలేదు నాకు ఎందుకు అర్థమైందని నన్ను అడిగాడు ప్రశ్న ఓ భాయ్ ముస్సే పూచ్తా కి ఉన్కో క్యో సమజ్ మే నహీ ఆయా ఆర్ ముజే క్యో సమజ్ మే ఆయా దానికి నీలేనా చెప్పగలను సమాధానం తో మైనే పూచ్ మైనే సోచా కి మై కైసే జవాబ్ దూ అప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్పాను తో మై ఉసే ఏక్ జవాబ్ దియా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఏక్ ఉదాహరణ దియా మీలో చాలా మందికి తుమ్ ఆప్ లోగ్ మే సే బహుత్ సారే లోగో కో ధోని తెలుసు కదా క్రికెట్ ప్లేయర్ ధోని క్రికెట్ ప్లేయర్ ధోని జాన్తే హై నా धोनी मदर ఒక రోజు షాపింగ్ కి వెళ్దామని అడిగిందంట ధోని का माताजी ने कहा धोनी से एक बार कि चलो हम लोग शॉपिंग चलते हैं धोनी గారు నేను రాలేనండి అని చెప్పారు माताजी से कहता कि मां मैं अब नहीं जा पाएंगे शॉपिंग करने नो क्रिकेट प्लेयर అయిన తర్వాత నన్ను మర్చిపోయావు షాపింగ్ కి నన్ను తీసుకెళ్ళట్లేదు అని చెప్పింది मां शिकायत करती है जब से तू क्रिकेट प्लेयर बनाया है तब से तू मुझे भूल गया मुझे कहीं लेकर नहीं जाता है अब आये अना अम्मा नीन एक्ना सेल्फी अड़ता ऑटोग्राफ अड़ता चाल इबंध पड़ता नीन बैठक रेन तब उसने कहा माँ मैं कहीं भी बाहर निकलूं तो बहुत सारे लोग सेल्फी बोलेंगे ऑटोग्राफ बोलेंगे बहुत परेशान करेंगे इसलिए मैं कहीं नहीं जा पाऊंगा వాళ్ళ మదర్ అంది ఈ రోజు ఎలాగైనా సరే నువ్వు నాతో పాటు రావాల్సిందే అని పట్టుబట్టింది మా బలి జో భీ హో ఆజ్ హమ్కో లేకర్ జానా హీ పడేగా బాహర్ లేకర్ జానా హీ పడేగా తల్లి కోరిక తీర్చడానికి సరే అని చెప్పాడు ధోని ధోనిని సోచా కి నహీ ఆజ్ మా కా ఇచ్ఛా కో పూరా కరేంగే తో బోలా ఠీక్ హై మా హమ్ చల్తే హై ఓ 2 గంటల సమయం నాకు ఇవ్వమ్మా నేను రెడీ అయ్యి వస్తానని చెప్పాడు 2 గంట హమ్కో సమయ తో మై తయారు హోకర్ ఆ జాఉంగా 2 గంటల తర్వాత 2 గంటే కా బాద్ మే మొత్తం షేవ్ చేసేసుకొని పూరా క్లీన్ షేవ్ కర్ లియా అప్నా దాడి బనా లియే లేడీ గెటప్ లో వచ్చేసాడు ఔరత్ కి బేస్ మే ఆ గయా బాహర్ లేడీ గెటప్ లో औरत का बेस मदर चूसी आश्चर्य పోయింది మాస్ देखकर बहुत आश्चर्य किया ఏంట్రా ఈ గెటప్ వేసుకున్నావని అడిగినా అరే ఏ క్యా కర్ రహా హై తూ ఏ సాడీ క్యూ పైనా లడ్కీ క్యూ బన్ కర్ రహా హై అప్పుడు ఆయన అన్నాడు ఇలాగైతే నన్ను ఎవరు గుర్తుపట్టరు ఎవరు సెల్ఫీలు అడగరు ఎవరు ఆటోగ్రాఫ్లు అడగరు అని చెప్పాడు తో ఉన్నోనే పూచా అగర్ ఇస్ గెటప్ మే మై రహుంగా కోయి ముజే పహచాన్ నహీ పాయేగా కోయి ముజే సెల్ఫీ యా ఆటోగ్రాఫ్ నహీ మాంగేంగే సరే ఇద్దరు షాపింగ్ కి వెళ్ళారు ఠీక్ హై దోనో మిల్కర్ మా బేటా మిల్కర్ షాపింగ్ కియా కార్ దిగిన తర్వాత ఎవరు అతన్ని గుర్తుపట్టలేదు जब कार से उतरे तो कोई उनको पहचान नहीं पाए शॉपिंग लोग शॉपिंग पूरा कर लिया कोई भी पहचान नहीं पाया शॉपिंग अंत घंटे तिगे गुर्त 5 घंटा शॉपिंग किया कोई उनसे पहचान नहीं पाया आखिर की बिल पे जैसे दिखे मात्र जहाँ पर आखिरी में जब बिल पे लेडी वे वहाँ पर एक औरत आई है तू धोनी कदा नी कह रहे की आप धोनी है ना అప్పుడు అతను అంటాడు నేను ధోనిని కాదన్న ఏ బోలా నేను మైతో ధోని నయ్యు ఆ మనది లేదు లేదు నువ్వు ధోని వేని చెప్పింది ఓ కరెక్ట్ జోసెఫ్ తో నేను ఆప్ ధోని హై ఇతను అన్నాడు నేను ధోనిని కాదని చెప్పాడు ఏ బహుత్ బార్ బోలా నే భాయ్ ధోని నేను లేడీని ధోని మగవాడని చెప్పాడు ఉంటాకి ధోని జైసా రూపరేఖ ఒక లేకిన్ మైతో ఔరత్ ధోని కైసా హో సక్తా అప్పుడు ఆ మనది నువ్వు ధోని వే ధోని వే ధోని వే నాకు తెలుసు అని చెప్పింది ఓ కొంత తా బోల్తాకి నే నే ఆప్ ధోని హై ధోని హై ధోని హై అప్పుడు ధోని అన్నాడు ఇంత మందికి తెలియంది నీకెలా తెలిసింది అని అడిగాడు उस समय धोनी ने पूछा इतने लोग हम मुझे नहीं पहचान पाए तुम कैसे पहचान दिया अपना मन दे तब वो औरत कह रही है मैं युवराज सिंह ने मैं युवराज हूँ युवराज सिंह तब वो बोल रहा है कि मैं युवराज सिंह हूँ ఎందుకు నేను ఉపమానం చెప్పానంటే भाई ये उदाहरण क्यों बताया कि युवराज सिंह लेडी गेटअप लो ఉన్నాడు కాబట్టి युवराज सिंह भी लेडी गेटअप में धोनी गेटअप ने अर्थम चेसुकोगल वो धोनी मेरे धोनी का औरत बनने का विषय जो वो समझ पाया कि मैं लेडीज में हूँ तो वो भी धोनी भी लेडीज बनकर ही आया ना कुन्ना आत्माभिषेक में तब मैंने कहा मीलो गोड़ा उन्टे ना मी प्रसंग अर्थ होते जो आत्मा की अभिषेक मुझ में जो है वही अभिषेक यदि जिसमें है वही उन्हीं लोगों को मेरा मैसेज जो है
परमेश्वर का संदेश समझ पाएंगे। ये आंसर आदरणीय चेप्पानु, यही उत्तर मैं उनको दिया। हालेलुया 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 हालेलुया। लेट्स गो टू द वर्ड ऑफ गॉड। चलो अब हम लोग हम परमेश्वर के वचन की तरफ जाते हैं। दिनवृत्तांत ग्रंथम दूसरा इतिहास सेवंथ चैप्टर सात अध्याय का वर्स 15 पंद्रह वचन को हम लोग देखते हैं। आयात को वर्स 15 सात का पंद्रह आयात समवन रीड इन हिंदी। कुछ हिंदी लोग पढ़ेंगे या हम लोग पढ़ जाएं? Anyone, आप लोग पढ़ेंगे या कोई माइक ले लीजिए? मैं पंजाबी आ सकता। अब से जो प्रार्थना तुम इस स्थान में की जाएगी उस पर मेरी आंखें खुली और मेरे कान लगे रहेंगे। हालेलुया 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 हालेलुया। మీకు ఇక్కడ ఈ వచనంలో నుంచి కొన్ని విషయాలు మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను। मैं यहां पर इस वचन के द्वारा कुछ विषयों को बताने के लिए मैं कोशिश करूंगा। ఈ రోజు ఇక్కడ చర్చ ఇనాగ్రేషన్ కాబట్టి ఈ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు। आज इस चर्च की आरंभ है इस कारण से परमेश्वर ने इस वचन के द्वारा मुझसे बातें की है। మీ అందరికీ తెలుసు ఒకప్పుడు సమాచారం అందించడానికి ఒక వ్యక్తిని వేరే ఊరికి పంపించేవారు। ఆ వ్యక్తి అక్కడికి వెళ్లి మన దగ్గరికి సమాచారం తెచ్చేవారు। आप लोग जानते हैं इससे पहले किसी समाचार को पाने के लिए एक व्यक्ति को भेजते थे और वहां पर वो समाचार लेकर फिर वो व्यक्ति वापस आकर यहाँ का समाचार देते थे। ఆ తర్వాత కొంతకాలం తర్వాత పౌలము ద్వారా సమాచారం పంపించేవారు। उसके बाद कबूतर के द्वारा वर्तमान को भेजते थे संदेश को भेजते थे। కొద్ది కాలం తర్వాత ఉత్తరాలు వచ్చాయి। उसके बाद चिट्ठिया పోస్ట్ ఆఫీస్ వచ్చింది। పోస్ట్ ఆఫీస్ शुरू हुआ। ఆ తర్వాత ఇంకా డెవలప్ అవుతుంటుంటే టెలిగ్రామ్స్ వచ్చాయి। उसके बाद जब डेवलप होते गया तो टेलीग्राम भी आया। ఆ తర్వాత ల్యాండ్‌లైన్స్ వచ్చాయి। ల్యాండ్‌లైన్స్ టెలిఫోన్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ ఆయా। ఆ తర్వాత సెల్ ఫోన్స్ వచ్చే। उसके बाद మొబైల్ ఫోన్స్ ఆ గయా। సెల్ ఫోన్స్ తర్వాత 2012 సంవత్సరం నుంచి వాట్సాప్ ఒకటి వచ్చింది। और సెల్ ఫోన్ కా బాద్ మే 2012 సే వాట్సాప్ కా ఏక యాప్ ఆయా। ఇన్ ద బిగినింగ్ మొదట్లో ముత్రాల ద్వారా మాట్లాడుకునేవారు తర్వాత టెలిఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు। స్టార్టింగ్ మే చిట్టియో కా ద్వారా బాతే కర్తే తే उसके बाद టెలిఫోన్ కే ద్వారా బాతే కర్తే తే। వాట్సాప్ వచ్చిన తర్వాత जब व्हाट्सएप आ गया वीडियो कॉल वीडियो कॉल में भी बात कर रहे हैं। आ वीडियो कॉल येसु क्रीस्त को पूर्व 1000 साल मुंदे ये वचन लो रायించాడు దేవుడు। ये वीडियो कॉल के बारे में प्रभु यीशु मसीह का आने से पहले 100 साल पहले हजार साल पहले से ही ये परमेश्वर ने वचन को सिखाया। आ वचन మీరు గమనించండి మీరు ప్రేయర్ చేస్తుంటుంటే దేవుడు వింటున్నాడు చూస్తున్నాడు। उस वचन को तरफ आप ध्यान दें कि आप जब प्रार्थना करते हैं तो परमेश्वर सुनते भी हैं और देखते भी हैं। हाँ, आ वचन చూడండి అక్కడ ఏమని రాయబడింది ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించు। परमेश्वर के उस वचन पर थोड़ा सा ध्यान से देखें। यदि तू अपने पिता अब से जो प्रार्थना इस स्थान में की जाएगी उस पर मेरी आंखें खुली और मेरी कान लगे रहेंगे। వాట్సాప్ 2012 లో కనిపెట్టారు। వాట్సాప్ 2012 మే ఆవిష్కారం కయా గయా। యేసు ప్రభు లోకానికి రాక ముందే 1000 సంవత్సరాల కిందట అసలైన వాట్సాప్ దేవుడి బైబిల్ లో చూపించాడు। అసలీ వాట్సాప్ కయా కి ప్రభు యేసు మసీహ ఆనే సే 1000 పైలే హి యే వచన్ కి ద్వారా వాట్సాప్ కు। హల్లెలూయా హల్లెలూయా। అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ రావాలి అది ఏంటంటే లేకిన యాప్ రే ఏక సక్ ఆప్కు ఆనా చాహియే వో క్యా హై కి అదేంటో నేను చెప్తున్నాను కొంచెం శ్రద్ధగా మీరు వినండి। కొంచెం ధ్యాన్ సే సునే హమ్ జబ్ బతా రహే। దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు। పరమేశ్వర్ దేఖ్ రహే హై పరమేశ్వర్ సున్ రహే హై। కానీ మనం దేవుడిని చూడట్లేదు దేవుని మాట మనం వినట్లేదు। లేకిన్ హమ్ లో పరమేశ్వర్ కో నహీ దేఖ్ రహే హై నహీ పరమేశ్వర్ కో సున్ రహే హై। ఎందుకంటే దేవుని సైడ్ కనెక్షన్ బానే ఉంది। क्योंकि परमेश्वर का तरफ से कनेक्शन सही है। मन से डे नेटवर्क वीक का हूँ। हमारा तरफ से ही नेटवर्क बहुत कमजोर है। मन को ना वीकनेस नेटवर्क एंटेंड है। हमारा कमजोरी नेटवर्क क्या है? आइजिया चैप्टर 59 एशिया ग्रंथमु यहाँ पे तुम बताओ अच्छा है मुझे तो अच्छा ना एशिया का ग्रंथ 59 का एक यू कैन रीड इट दैट उसको हम लोग जब पढ़ते हैं एशिया यहाँ पे तुम बताओ 59 59 का एक सुनो कोई पढ़े कि हम सब पढ़े पढ़ते हैं आप पढ़ते हैं। इंडिया 59 की कितनी है? 1 1 1
सुनो, यहोवा का हाथ ऐसा छोटा नहीं हो गया कि उद्धार ना कर सके, ना वह ऐसा बहिरा हो गया है कि सुन ना सके। మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చను, పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేశాను। తుమారే అధర్మ కే కామునే తుమ్కో తుమారే పరమేశ్వర్ సే అలగ్ కర్ దియా హై ఔర్ తుమారే పాపో కే కారణ ఉస్కా మూహ్ తుమ్సే ఐసా చిపా హై కి వా నహీ సుత్తా। ఇక్కడ మీకు అర్థమై ఉంటది, మనకెందుకు దేవుడు కనబడట్లేదంటే మన పాపము, మనకెందుకు దేవుడు స్వరం వినబడట్లేదంటే మన దోషములు, ఆయనకి మనకు మధ్య अटंगा वचन से। अब आप लोग समझ गए होंगे कि हमें परमेश्वर क्यों नहीं दिखता है और हमारा क्यों परमेश्वर नहीं सुन सकता है। हम परमेश्वर को नहीं सुन सकते क्योंकि परमेश्वर हमारा बीच में, हमारा पाप बीच में आ गया। हालेलुया हालेलुया। क्यों हालेलुया? पाप अटंगा वचन है ना। अरे पाप आड़ा आ गया करके हालेलुया बोलेंगे? ఎందుకు హల్లెలూయా అంటారు? పాప లో అడ్డంగా వచ్చాయనా? మరి క్యూ హల్లెలూయా బోల్ రహే కి పాప పాప జో ఆడా ఆ గయా ఇస్ కారణ సే। మన పాపములు విడిచిపెడతేనే దేవుని చూడగలం, దేవుని స్వరమును వినగలం। హమ్ లోగ్ అప్నా పాప కో జబ్ ఛోడ్ దేంగే తబే హమ్ పరమేశ్వర్ కో సున్ సకెంగే, పరమేశ్వర్ కో భీ దేఖ్ సకెంగే। నాకు 2003 సంవత్సరంలో పెళ్ళైంది। मेरा शादी 2003 में हुआ था। నేను సింగపూర్ నుంచి వచ్చి పెళ్లి చేసుకున్నా। మై సింగపూర్ జాకర్ మై షాదీ కియా। 21 ఇయర్స్ సింగపూర్ లో నేను సేవ చేశాను। 21 తక్ మే సింగపూర్ మే సేవ కియా। 2003 సంవత్సరంలో పెళ్లి కానీ నేను విశాఖపట్నం వచ్చాను వైజాగ్। మై 23వ సాల్ మే మై సింగపూర్ సే విశాఖపట్నం ఆయా సాధి కతేకి పెళ్లి అయిపోయింది। సాధి హో గయా। నెక్స్ట్ డే మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు। दूसरा ही दिन पास्टर जी मेरा पास्टर जी मेरा घर पर आया। బైట ఇంటికి వచ్చి కొత్తగా పెళ్ళైంది కదా సరదాగా నీ భార్యను తీసుకొని బయటికి వెళ్ళని బైక్ కి ఇచ్చాడు నాకు। పాస్టర్ జీ ने कहा नया शादी हुआ है तो अपने पत्नी को लेकर तो घूम कर आ बोलकर अपना बाइक का की दिया था चाबी। నేను కీ తీసుకొని నాకు డ్రైవింగ్ రాదని చెప్పాడు। मैं जब चाबी हाथ में तो लिया लेकिन कहा कि मैं డ్రైవ్ करना नहीं जानता, बाइक चलाना नहीं जानता। నీకు సైకిల్ తొక్కటం వస్తే సార్ బైక్ చాలా ఈజీ అని చెప్పాడు। उन्होंने कहा यदि तू साइकिल चला सकते है तो बाइक भी चला लोगा, बहुत आसान है। నాకు వచ్చాను చెప్పాను, తర్వాత ఆయన నాకు బైక్ ఎలా డ్రైవ్ చేయాలో నేర్పించాడు। तो मैं कहा कि साइकिल तो मैं चला सकता हूं, तब उन्होंने मुझे बाइक कैसा चलाना है बताया। बाइक केस తీసుకొని ఒక ట్రైల్ అలా ఒక రౌండ్ చేసి వచ్చాను। बाइक का चाबी लेकर एक राउंड में बाइक में घूम कर आया। कॉन्फिडेंस వచ్చింది, ఓకే నేను మా వైఫ్ ని తీసుకొని బయటికి వెళ్ళొచ్చు। हमको कॉन्फिडेंस आया कि हां मैं अपना पत्नी को लेकर जा सकता हूं। ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, చక్కగా రెడీ అయిపో మనం బయటికి వెళ్దాం శికారుగా చెప్పాను। मैं अपना पत्नी को कहा तैयार हो जाओ, हम लोग दोसा घूम कर आएंगे। మా వైఫ్ చక్కగా మంచి కొత్త బట్టలు వేసుకొని రెడీ అయ్యింది, నేను కూడా మంచిగా బట్టలు వేసుకొని రెడీ అయి బయటికి వచ్చాం। मेरा पत्नी बहुत नया कपड़ा पहनकर बहुत अच्छी तरह से तैयार हो गई, मैं भी अपना अच्छा कपड़ा पहनकर तैयार होकर बाहर आया। మా ఇరుగు పొరుగోలు మ్యాడ్ల మీ నుంచి మిద్దల మీ నుంచి మా వైఫ్ చూస్తున్నారు, సింగపూర్ నుంచి వచ్చిన కుర్రాడు ఇతనే అని। तो मेरा चारों तरफ जो महलों में जो बिल्डिंग में थे वो सब लोग हमको देख रहे थे कि सिंगापुर से आने वाला लड़का यही लड़का। नीन చూసుకొంటూ కిందకు వచ్చి బండి స్టార్ట్ చేశాను। उन लोग देख कर बहुत खुशी हुई, मैं आकर नीचे आकर मैंने गाड़ी को मैं स्टार्ट किया। ना भार्य को कुर्चो मन చెప్పాడు। मेरा पत्नी को कहा कि तुम बैठो। कुर्चन తర్వాత బండి లగానికి ముందుకే లాగిపోయి। तो बैठने के बाद में जैसे मैं क्लच छोड़ रहा कि गाड़ी मैं रुक जाती थी। ఒకసారి अंदर వైపు చూసాను, अंदर ना వైపు చూస్తున్నారు। तो मैं बिल्ली का నాకు టెన్షన్ వచ్చింది। बिल्ली के तरफ चारों तरफ से सब लोग हमी को देख रहे हैं। हमको मल्ला किक रॉड पटकोनी और किक स्टार्ट చేసా। फिर किक मार कर फिर शुरू किया। वक्त दे आपके स्टार्ट ही पड़े। एक ही किक में वो स्टार्ट हो गया भाई। ना बारे में చెప్పా ను కూర్చో అని చెప్పాను మళ్ళీ। मैं अपना पत्नी से कहा कि आप बैठो। కూర్చున్న తర్వాత రర్ అని చెప్పాయి। बैठने के बाद फिर धुर करके फिर रुक गई। थर्ड टाइम व्हाट द सेम हैपेंड। तीसरा बार भी वही हाल है। चावल कटे से ना मुझे पसीना आ गया। अंदर मा वेब चूस्तुन्नारु, सब लोग मुझे ही देख रहे हैं। सम लेडीज क्लॉथ एला पेट्टुकोनि चूस्तुन्नारु, कुछ लोग अपना मुंह छिपा कर हंस रहा है।
टेंशन मुझे और भी टेंशन तब मैं मुझे एक चीज बंदर पड़को बंदी स्टार्ट मैं अपना पिताजी को देखा जब भी गाड़ी रुक जाती तो एकदम सुला कर उसको खड़ा करते सो नीन थिंक बंदी पड़को दिन लेपी माला स्टार्ट मैं भी यही सोच कर मैं भी गाड़ी को सुला कर फिर खड़ा करके बंदी स्टार्ट तरह ना भार्य ने पूछा ना स्टार्ट हो गया फिर मैं अपना पति फिर गाड़ी फिर रुक गया एदुरुगा ఒక వెల్డింగ్ షాప్ ఉంటుంది सामने एक वेल्डिंग दुकान है అక్కడి నుంచి ఒక వ్యక్తి నా వైపు చూసి నవ్వుతున్నాడు వాస్ एक व्यक्ति मुझको देख कर बहुत हंस रहा है నాకు చాలా ఇన్స్టెంట్ గా అనిపిస్తుంది ఆ రోజు పెట్రోల్ ఓపెన్ చేయలేదు అందుకే బండి ముందుకెళ్ళట్లేదు చెప్పాడు ఓ కరెక్టకి భాయ్ సాబ్ ఆపనే పెట్రోల్ కో यदि तुम अपने हृदय में पाप को लक्ष्य करोगे मी मन देवड़ आलखिंचड उंटदा यदि मैं अपने मन में अधर्म को संजोए रखता हूं तो प्रभु मेरी सुनता है यदि मैं मन में अनर्थ की बात सोचता तो प्रभु मेरा ना सुनता अर्थम पापमु मन निर्लक्ष्य पापम मन हृदय देवड़ मन प्रार्थना आलखिंचडु अब समझ गए होंगे यदि पाप अनर्थ की बातों को अपने हृदय में रखते हैं तो परमेश्वर हमारी प्रार्थना को नहीं सुनता है लेकिन किंतु वो जो परमेश्वर जो यहाँ पर जिस वचन में कहते हैं ये स्थान तो कौन सा स्थान है वो इस्राएलियों सोलोमोन कटिन देवालय में गुरुच मातलाडुतुन्ना वहां पर सोलोमोन का इसराइल में जो बनाया गया मंदिर के बारे में परमेश्वर बातें करता है ఇస్రాయేల్ లో సోలోమోన్ కట్టిన మందిరమును గురించి దేవుడే మన్నాడంటే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన యందు నాకు అనుదృష్టి ఉంచుతాను నా చెవులు దానిని ఆలకించునని చెప్పాడు ఇస్రాయేల్ లో సోలోమోన్ ని జో మందిర్ బనాయ పరమేశ్వర్ కే లియే ఉస్ మందిర్ కే బారే మే పరమేశ్వర్ కహతా కి ఇస్ స్థాన్ లో జో ప్రార్థన కరేగా మై సునుంగా అంటే మీ ప్రార్థన వెళ్ళాలంటే మనందరం ఎరుసలేం వెళ్ళిపోవాలా ఎయిర్ టికెట్ లేసుకొని ఇస్కా మతలబ్ క్యా హమ్ అగర్ హమారా ప్రార్థన సున్నా హై పరమేశ్వర్ సున్నా హై తో హమ్ సబ్ లోగ్ క్యా అభి ఫ్లైట్ పకడ్ కర్ ఎరుసలేం జానా హై అసలు మందిరం అంటే ఏమిటి ఆఖర్ మే మందిర్ కా మత్లబ్ క్యా హై మొదటి తిమోతి పత్రిక పహలా తిమోతిస్ కా కితాబ్ 3వ అధ్యాయము 3వ అధ్యాయమే జబ్ జాతే హై 15వ వచనము 15 కో జబ్ దేఖతే హై
मदर तिमोती पत्रिका पहला तिमोती तीन का पंद्रह मुड़ा वचन पढ़िए ना वो वचन तीन का पंद्रह को देखते हैं। इन बातों को सोचते रहे और इन्हीं को अपना ध्यान लगा के रहे ताकि तेरी उन्नति उस पर प्रकट हो। हाँ देवनी मंदिर मुलो अनगा जीव मगल देवनी संगम मुलो अनन्ना एक बार देखते हैं उस वचन मंदिर मंटे संगमो अन्य अर्थमो मंदिर का मतलब क्या है कलशिया मंदिर मंटे संगमो अन्य अर्थमो मंदिर का मतलब है परमेश्वर की कलीसिया। ये बहुत कटे थे देवड़ मंदिर का लक्के योड़। ये दीवारों से बनाया हुआ चीज को परमेश्वर मंदिर नहीं कहता है। मन अंदर एक रूप पूरी बना जाने बटे मंदिर का देवड़ लक्के अस्तर। हम सब यहाँ पर जो हम लोग एकत्रित हुए इसी को परमेश्वर मंदिर का हिसाब रखते हैं। मन अंदर के वो प्रश्न उठा नो हम आप सबसे एक सोलोमोन कटिन देवालय बागुंटुंदा मंगल सिंह का कटिन दी देवालय बागुंटुंदा। आप सच बताइए कि सोलोमोन का बनाया उस मंदिर अच्छा है अच्छा लगता है या मंगल सिंह बनाया हुआ इस मंदिर अच्छा है? यदि बाउंटन्दे कौन सा अच्छा है? सोलोमन का इतना मंदिर बाउंटन्दे क्योंकि सोलोमन का बनाया हुआ मंदिर बहुत अच्छा है। अवन तरह का आदम तरह है कि नहीं बताइए। आ सोलोमन का इतना मंदिर मनु पूछिए वो सोलोमन का बनाया उस मंदिर के बारे में तो डब खर्च पिटा रहे बहुत सारा धन खर्च किया बंगारम खर्च पिटा रहे सोना खर्च किया चाला कालम नलपे साउंडराल कष्टपूर्ण मंदिर आने कट्टा रहे बहुत दिन 40 साल तक मेहनत करके उस मंदिर को बनाया गया। मंदिर निर्माण पूर्ते ही पूर्ण तरवा था मंदिर का निर्माण पूर्ण होने के बाद देवड़े वन्नड़ दिलसा मंदिर मनु गुर्चे परमेश्वर ने क्या कहा उस मंदिर के बारे में जानते हैं? मेरे अंदर बाइबल लोन इसे छोड़ चु आप सब लोग पवित्र शास्त्र में देखते हैं। इसया यशया का ग्रंथ चैप्टर 66 66 इसया ग्रंथमो 66 अध्यायमो इसया 66 का 66 अध्यायमो మొదటి వచనము 66 का 1 66 का 1 ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశ మేరా సింహాసన పృథ్వీ మేరా పై రఖనే కి చౌకీ హై మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది తుమ్ మేరే లియే కైసా భవన్ బనావోగే రెండో వచనం చూస్తే అవన్నీ నా హస్త కృత్యములే అన్న జబ్ దూసరా వచనం కి దేఖతే హై వో సబ్ మేరా जब कहते हैं कि ये सब वस्तुएं मेरे ही हाथ का बनाई हुई है। सोलोमन यंतो कष्टपूर्ण मंच मंदिर ने कट्टे सोलोमन बहुत मेहनत करके बहुत अच्छा मंदिर को बनाया देवड़ो ची परमेश्वर आगे अंत पे ताले होने ये कौन सा मंदिर है कहीं मंगल सिंह कट्टे नहीं आलिया जो तेवन टेट अपने देवड़ो यदि मंगल सिंह का बनाया हुआ इस मंदिर को देखकर परमेश्वर क्या कहेंगे అందుకనే దేవుడు ఈ గోడలను చూడట్లేదు విశ్వాసుల సంఖ్యను దేవుడు చూస్తున్నాడు పరమేశ్వర్ దివాలో పాస్టర్ మంగళ సింగ్ నే జో మందిర్ విశ్వాసియో అందర్ మే బనాయా ఉస్ పరమేశ్వర్ హల్లెలూయా దేవునికి కావలసింది మీరు పరమేశ్వర్ కో పసంద్ హై ఆప్ లో నిర్గమకాండం 25:8 మీరు జబ్ దేఖతే హై మీరు నా కొరకు ప్రత్యక్షపు గుడారమును నిర్మింపవలెను పరమేశ్వర్ కహతా కి మేరే లియే ఏక్ విశేష స్తంభు బనానా హై ఎందుకంటే నేను మీ మధ్య నివసించునట్లు అన్నాడు క్యోకి మై తుమారా బీచ్ మే నివాస్ కరుంగా మీ మధ్య నివసించటమే దేవుని మందిరము ఆప్ లోక బీచ్ మే పరమేశ్వర్ కా నివాస స్థాన హీ పరమేశ్వర్ కా మందిర్ హై హల్లెలూయా 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 చెప్పండి ఏ స్థలమందు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అబ బతాయే కౌన్ సా స్థాన్ పర్ ప్రార్థన కర్నే సే పరమేశ్వర్ సునేగా మీరందరూ ఇక్కడ కూడి అబ సబ్ లోగ్ యహాన్ పర్ మిల్కర్ ప్రార్థన చేస్తే ప్రార్థన కర్నే సే దేవుడు వింటాడు పరమేశ్వర్ సునేగా హల్లెలూయా హల్లెలూయా మీరందరూ ఇక్కడ కూడి అబ సబ్ లోగ్ ఏకత్రిత్ హోకర్ ప్రార్థన చేస్తే ప్రార్థన కర్నే సే దేవుడు వినట మాత్రమే కాదు మన మధ్యకు దిగి వచ్చేస్తాడు హల్లెలూయా కేవలం పరమేశ్వర్ ఆప్కా ప్రార్థన సునేగా హీ నహీ ఆప్కా బీచ్ మే ఆ జాయేగా హల్లెలూయా పరమేశ్వర్ మందిర్ బన్ జాతా హై మందిర్ కాదు పరమేశ్వర్ నహీ జహాన్ పర్ నహీ హై వహాన్ పర్ మందిర్ నహీ హోతా హై సంఘాలు ఉన్నాయి
प्रकाशित वाक्य में सात आखिरी संगम पेर लवोदिकिया संगम हो उसमें आखिरी मंडे कलिसिय का नाम है लवोदिकिया है आ संगम लो ये सही ले वहां पर यीशु मसीह नहीं है ये सही बैठ उन्ना वहां पर यीशु मसीह बाहर में तट्टु चुन्ना वो बाहर आकर कर ना स्वरम विनी एवरैना ना स्वरम विनी जो मेरा आवाज सुनकर तलुपु तीस्ते दरवाजा खोलेगा लोपड़ वस्तानो मैं लो अंदर भोजन చేస్తారు వారు నాతో భోజనం చేస్తారు భోజన కరేగే కహతా హై కానీ మీ సంఘములో లేకిన్ ఆప్కా మండలి మే యేసయ్య ఇక్కడే ఉన్నాడు చప్పట్లు కొడదాం ప్రొఫెసర్ ఏ ప్రభు యేసు మసీహ ఆప్కా ఈ హై ఈ హల్లెలూయా తాళి బల్లకర్ హల్లెలూయా ఈ తరముండు దేవుడు ప్రార్థనలందు దేవుడు కను దృష్టి పెట్టాడు దేవుడా యహా పర్ ఈస్ స్థాన మే జో హమ్ లో ప్రార్థన కరేగే ఉస్ పర్ పరమేశ్వర్ అప్నా దృష్టి లగాయీ హై ప్రార్థనలను దేవుడు వింటున్నాడు ఆప్కా ప్రార్థన కో పరమేశ్వర్ సున్ రహా హై నేను ఇంకొక విషయం చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తా ఆర్ ఏక్ విషయ కో మే బతా కర్ మే ఇస్ वचन को मैं पूरा करना चाहता हूँ नेंदु को चले चले प्रसंग का जास्ता नंगे मैं क्यों छोटा छोटा वर्तमान मैंने संदेश को देता हूँ मरला मरला नंगे वाक्य नहीं बुलिस्ता रे बार बार आप हमको बुलाएंगे कर लॉन्ग टाइम प्रसंग का जास्ते लंबा संदेश देने लगेंगे मतलब प्रसंग का बिलो रंडो सर और एक बार आप लोगों को नहीं बुलाएंगे करा सही है ना करेक्ट सही है कि అందుకే నేను చిన్న ప్రసంగాలు చేస్తా ఇస్ కారణం చే మే छोटा छोटा संदेश को ही देता रहता हूं మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగించేస్తా और एक उदाहरण देकर आप लोग को फिर अपना समाप्त करना चाहता हूं మా ఫ్రెండ్ ఒక ఆయన మేర దోస్త్ ఏక్ వ్యక్తి మిక్సర్ కొన్నాడు గ్రైండర్ కొన్నాడు గ్రైండర్ మిక్సీ ఖరీదా హై కొన్న తర్వాత ఇంటికి తీసుకొచ్చాడు లా ఘర్ పర్ లేకర్ ఆయా ప్లగ్ లో పెట్టాడు प्लग में स्विच लगाया स्विच ऑन स्विच ऑन किया तिरगलेदु और नहीं चला షాపర్ మోసం చేశాడు అని చెప్పి షాపర్ దగ్గర తీసుకొని పక్కకి రిటర్న్ ఓ హమ్కు ధోకా దే దియా దుకాందార్ బోల్కర్ ఫిర్ లేకర్ కియా షాప్ వాడు వాడి దగ్గర ఉన్న ప్లగ్ పిన్ లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే రిగ్గురం తిరిగింది జబ్ ఓ షాప్ కా ఓనర్ జో హై ఓ అప్నా ప్లగ్ మే లగా కర్ స్విచ్ ఆన్ కియా తో చల్నే లగా ఓకే అని చెప్పి మరలా ఆ గ్రైండర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి మరలా ప్లగ్ లో పెట్టి స్విచ్ ఆన్ దగ్గర దగ్గరలో वो वहां से लेकर आया अपना प्लग अपना घर में प्लग में लगा कर फिर स्विच ऑन किया लेकिन वो चल नहीं रहा मरला शॉप उड़ देख वेले फिर से दुकानदार के पास में गए और देख रहे मतलब कर रन दिल गया अंदर लेकिन दुकानदार के पास में पूरा अच्छा चल रहा है अब शॉप वाले एम जैसा डंड गया फिर शॉप का दुकानदार ने ओके व्यक्ति ने आई किसी पंप इच्छा फिर दुकानदार ने क्या किया इसके चेक किया इसके साथ में जाकर चेक करो कहां को अच्छा का इंटो को अच्छा के इन प्लग लो फिटेड हमारे घर में आने के बाद वो प्लग पे स्विच ये लगा स्विच ऑन किया नहीं घुमा అప్పుడు వాళ్ళ అమ్మాయి చెప్తుంది కరెంట్ పోయి 5 అవర్స్ అయిందని చెప్తుంది ఉస్కా బేటి ఆకర్ బోల్తా హై కి కరెంట్ బిజ్లీ జాకర్ 5 గంటా హో గయా 5 గంటా జబ్ షాప్ వాడు వెళ్ళిపోయాడు 5 గంటల తర్వాత కరెంట్ వచ్చింది లడకా తో దుకాందార్ కా భేజా వా లడకా వాపస్ చలా గయా 5 గంటే కా బాద్ మే లైన్ ఆయా మరలా సేమ్ ప్లగ్ పిన్ లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు ఫిర్ ఏ ప్లగ్ మే లగా కర్ స్విచ్ ఆన్ కియా తిరగలేదు ఫిర్ భీ చలా నహీ మరలా షాప్ వాడు దగ్గరికి వెళ్ళాడు ఫిర్ దుకాందార్ కా పాస్ మే గయా దిస్ చీటింగ్ అని చెప్పాడు బోలా తుమ్ హమ్కో ధోకా దియా హై अब शॉप वाला అన్నాడు నా దగ్గర తిరుగుతుంది కదా గర్రమని తిరిగింది వాడి దగ్గర ఆన్ చేస్తే वहां पर फिर से शॉप वाला दुकानदार मिला दुकान पे लगा तो फिर चल रहा है मरला ఇంటికి వచ్చాడు फिर दुकान से घर पर आया करंट ఉంది అంటే కరెంట్ ఉంది पूछा लाइन है कि नहीं बिजली है कि नहीं तो आने తిరగట్లేదు लेकिन नहीं चल रहा है అప్పుడు పక్కన ఉన్న వ్యక్తిని అడిగాడు మా ఇంట్లో తిరగట్లేదండి షాప్ లో మాత్రం తిరుగుతుంది ఇది ఇది దొంగ మిషన్ అయి ఉంటదా అన్నాడు సో అప్నా గర్క బగల్ వాళ్ళ से पूछ रहा है बाजू वाला से क्या बात है दुकान में कुछ चल रहा है लेकिन मेरा घर में नहीं चल रहा है अब रात में अच्छे लॉपर को अच्छा टीट चूसाडो और तब उसका वो पड़ोसी आकर इधर उधर देखा मेन स्विच ऑफ है तो मेन स्विच ऑफ था ऑफ है अंदर जाकर इस कारण से नहीं चल रहा है मेन स्विच ऑन जैसे जब उसका मेन स्विच जो है प्लग लो पेटे ऑन किया फिर ऑन చేసాడు फिर प्लग में लगा कर ऑन किया फिर भी नहीं चला मरला ये मिशन पट्टन वेलिपेड और शॉप देख फिर से दुकानदार का पास में गया शॉप लो पट्टन गर्र दिखता है वहां पर दुकान में जाता है इतना गर्र करके दिख रहा है चल रहा है मरला इंटू को चढ़ फिर से दुकान में घर में आया लो पट्टन स्विच ऑन जैसे तेरे कटला फिर भी लगा फिर से पावर नहीं लाइन है मेन स्विच ऑन लो मेन स्विच भी ऑन है कनेक्शन खुल गया कनेक्शन इच्छा जब वो कनेक्शन को लगाया तो फिर शुरू कर दिया चलना मोदी रीजन करंट पहला रीजन क्या है कि लाइन नहीं बिजली नहीं था इसलिए नहीं
घुमा। रंडो रीजन एंटे, दूसरा रीजन क्या है? मेन स्विच ऑन ले, मेन स्विच ऑन नहीं था। मूडो रीजन एंटे, तीसरा रीजन क्या था? आ ब्लैक पॉइंट का अंदर कनेक्शन ले, उसका तार का कनेक्शन एक तो खुल गया था। मन प्रार्थना को देवड़ दग्गर के वेल्लपोवडानिकि कोन्नि रीजन्स उन्नायि। हम भी प्रार्थना, हमारा प्रार्थना भी परमेश्वर के पास में नहीं पहुंचने के लिए कुछ रीजन है। మీరు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించినా కూడా దేవుడు కొన్నిసార్లు వినడు। అప్పుడు పరమేశ్వర్ కా మందిర్ మే ఆకర్ ప్రార్థన కర్నే సే భీ కుచ్ సమయ్ పరమేశ్వర్ ఆప్కా ప్రార్థన కో నహీ సున్ రహా హై। అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఏం చేయాలంటే, తబ ఆప్ లోగో కో క్యా దేఖనా హై, అవర్ ఉందా లేదా అని చూసుకున్నట్లుగా, జబ్ బిజ్లీ హై కి నహీ జైసా దేఖతా హై ఉసీ తరహ, మెయిన్ స్విచ్ ఆన్ లో ఉందా లేదా అని చూసుకున్నట్లుగా, స్విచ్ ఆన్ హై కి నహీ దేఖనే కి జైసా, పవర్ కనెక్షన్ లో ఉందో లేదో చూసుకున్నట్లుగా, సబ్ కనెక్షన్ సహీ హై కి నహీ దేఖ, మన ప్రార్థన ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు అనేది మనం పరిశీలించాలి। उसी तरह हमारा प्रार्थना परमेश्वर के पास में क्यों नहीं गया, अपने आप को परखना है। आ परिशीलन एंटो, वो परख क्या है? रंडो दिन वृत्तांतर ग्रंथो मन मूल वचन दग्गर के वेल्दाम। फिर से मैं हम अपना दूसरा इतिहास मूल वचन अध्याय लोने सात का 14 वचन चदुदा, इस बार 14 को पढ़ते हैं। दूसरा इतिहास सात का 14, మొదట 15 చదివాం ఇప్పుడు 14 చదువుదాం। पहले 15 को पढ़े हैं, आप 14 को पढ़ते हैं। 14వ వచనంలో చూడండి ఏమని రాసి ఉంది అక్కడ, 14 మే एक बार देखिए क्या लिखा है वहाँ पर। Anyone can read? तब यदि मेरी प्रजा के लोग, तब यदि मेरी प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरे दर्शन के खोजी होकर अपनी बुरी चाल से फिरे, तो मैं स्वर्ग में से सुनकर उसका पाप क्षमा करूंगा और उनके देश को जो का त्यों कर दूंगा। हालेलुया, हालेलुया। I think you all understand what happened। मैं समझता हूँ कि आप सब लोग समझ गया है। ఎందుకు మన ప్రార్థన వినటలేదు అని అంటే, जो मेरा प्रार्थना को नहीं सुनता है। మొదట ఆయన పేరు మనకు పెట్టబడాలి। सबसे पहले उनका नाम मुझे आना है। రెండో ది మనకు మనం తగ్గించుకోవాలి। अपने दूसरा बात क्या है कि अपने आप को नम्र करना है। మూడోది ప్రార్థన చేయాలి। तीसरा क्या है कि प्रार्थना करना है। నాలుగోది ప్రార్థనలో ఆయన వెతకాలి। चौथा क्या है कि प्रार्थना में उनको खोजना है। ఐదవది చెడు మార్గమును విడిచిపెట్టాలి। पांचवा क्या है कि अपना बुराई को छोड़ना है। అప్పుడు మన ప్రార్థన ఆకాశము నుండి ఆయన వింటాడు। तब परमेश्वर आकाश स्वर्ग से हमारे प्रार्थना को सुनेगा। ఎన్ని విషయాలు ఉన్నాయి? ఐదు విషయాలు ఉన్నాయి। ఇంకా విషయం है, पहला विषय क्या है कि आपको परमेश्वर का नाम लगाना है। देवुड़ पेर सर्वशक्ति मंत्री कुदरतुंदा? परमेश्वर का नाम क्या है कि सर्वशक्ति, क्या वो नाम आपको देने से होगा क्या? नहीं, आये सर्वशक्ति मंत्री का, क्योंकि वो सर्वशक्ति मन आप नहीं। मन को आये पेर लेकिन उनका, हमारे लिए उनका पास कुछ नाम है। उनका देवड़ परिशुद्ध मन परिशुद्ध, परमेश्वर पवित्र है हमें भी पवित्र बना। देवड़ नीति मंत्रो मन नीति मंत्र, धर्मी है हमें भी धर्मी बनाया। మనక పేర్ పెట్టబడింది లేదా? మన గురించి బైబిల్లో పరిశుద్ధులని రాయబడి ఉంది। हमारे लिए, हमारे लिए तो नाम दिया गया ना, क्योंकि पवित्र शास्त्र में हमारे लिए पवित्र लोग ही कहा गया। ఆ పేరు కలిగిన మనము, ఓ నామ్ లగానే వాలా హమ్, మొట్టమొదట మనం తగ్గించుకోవాలి। అంటే ఆప్కో నమ్ర బనానా హై పహలా। కొంతమంది తగ్గించుకో, కుచ్ లోగ్ నమ్ర నహీ బన్నా చాహతే। లూకా సువార్త 18వ అధ్యాయంలో, లూకా సువార్త 18వ అధ్యాయంలో జబ్ దే, ఎవరు చదవద్దు, కొయి పట్టేకి జరురత నహీ, అందరికి తెలిసిన విషయమే। ఆప్ సబ్లో జాన్తే హై, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయం కెళ్ళా, दो लोग प्रार्थना करने के लिए परमेश्वर के मंदिर में, एक चुंगी लेने परिशी क्या प्रार्थना करता है, डायरेक्ट मंदिर में, डायरेक्ट मंदिर में चला गया। వెళ్ళిపోయి వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటున్నాను। ఒక అయితే మే సప్తమి దోబారు ఉపవాసం, నేను దొంగని కాను, మై చోర్ నహీ హూ, నేను నీతిమంతుణ్ణి, మై ధర్మీ హూ, నేను ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస రక్కర్ ప్రార్థన కర్తా, దేవుని ముందే తనకు తాను హెచ్చించుకుంటున్నాను, పరమేశ్వర్ సామ్నే అప్నే ఆప్ కో ఊపర్ చడా రహా హూ। కానీ సొంకరే బయటే ఉండిపోయాడు, లోపలికి వెళ్ళలేదు, నేను చుట్టి లేనే వాళ్ళ బహార్ మే హీ రహ గయా। ఎందుకు వెళ్ళలేదు తెలుసా? జో నహీ కియా జాన్తే హై, ఎందుకు వెళ్ళలేదంటే, అతడు పాపిని అనిపించినప్పుడు దేవుని మందిరంలో వెళ్ళడానికి భయపడ్డాడు మొదట। క్యోంకి ఉనోనే అప్నే ఆప్ కో సమజ్ గయా కి మై పాపి హూ, ఇసిలే వో డర్ గయా పరమేశ్వర్ కా మందిర్ కా అందర్ జానే కే లియే। బయట ఉండి బహార్ హీ రహ కర్ తన బలహీనతలు దేవుడి దగ్గర ఒప్పుకుంటాడు, తన కమ్జోరియో కో పరమేశ్వర్ కి సామ్నే స్వీకార్ కర్తా హై। అతను అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి, ఆప్ కో ఉత్నా నమ్ర కియా ఇస్ కారణ, ఆ పరిశైల కంటే ఈ సొంకరి నీతి మంతుడని తీర్పు తీర్చబడ్డాడు। ఓ పరిశీ సే జాదా యే చుంగి లేనే వాలా ధర్మి బన్ కర్ గయా।
प्रार्थना में अपने आप को नम्र बनना है। चाल मंदिर क्रैस्तव लेकिन बहुत सारा क्रिश्चियन भाषा माटा वस्ते कुछ अन्य भाषा में बात करने आने से కొంచెం ప్రార్థన చేయటం వస్తే మనంత వీరుడు లేడు ఊగిపోయి ప్రార్థనలు చేస్తారు నేనే పెద్ద ప్రార్థనాపరుడు అనుకుంటారు నాలాగే ఎవరు ప్రార్థన చేయలేరు అనుకుంటారు మీ ప్రార్థన స్కిల్స్ ను దేవునికి చూపించకండి आप अपना प्रार्थना का टैलेंट परमेश्वर को मत दिखाइएगा मैं प्रार्थना के लिए इतर परिशुद्धों मुंदु प्रदर्शन चकंडे आप अपना प्रार्थना का टैलेंट अपना पवित्र लोगों के सामने मत दिखाइएगा वंट्रेगा उन्हें तो पूरी अंतर्ति प्रार्थना पर डो आप अपने आ अकेला रहने पर कितना प्रार्थना करने वाला है देवुड़ी के दिल से वो परमेश्वर जानता है ये पूरे देवुन देकर तक गिंच करो इस कारण से परमेश्वर के सामने आप मैं प्रार्थना तब परमेश्वर आपको प्रार्थना को सराहेगा మూడవది తీసరా ప్రార్థన చేయాలి ప్రార్థన కర్నాయీ హై ఆ ప్రార్థన చేయకుండా దేవుడు మీ మనవులు ఎలా వింటాడు ఏది ప్రార్థన నహీ కర్నే సే ఆప్కా విషయ కో పరమేశ్వర్ కైసా సునేగా దేవుడికి మీ అవసరాలన్నీ తెలిసినా కూడా మీరు అడగాల్సిందే ప్రార్థనలు పరమేశ్వర్ ఆప్కా జరూరత్ హరేక్ జరూరత్ కో జాన్తే ఫిర్ భీ ఆప్కో ప్రార్థన కర్నాయీ హై దేవునికి తెలుసు నీ అవసరత నువ్వు అడగక మునిపే నీకు తెలుసు మాంగనే పహలే పరమేశ్వర్ జాన్తా కి ఆప్కా జరూరత్ క్యా హై హి నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ యు ఆస్కింగ్ వో సబ్ ఆప్కా మాంగనే పహలే సబ్ కుచ్ జాన్తా హై అయినా కూడా దేవుడు నీ దగ్గర నుంచి ప్రార్థన ఆశిస్తున్నాడు ఫిర్ భీ పరమేశ్వర్ ఆప్సే ప్రార్థన కా ఆశా రఖతా హై ఆ ప్రార్థన నీకు ఉంటేనే వో ప్రార్థన ఆప్కా పాస్ మే హై ప్రతిఫలం వస్తది తో ఆప్కో ప్రతిఫలం మిలేగా నాలుగోది చౌతా ప్రార్థనలో దేవుని వెతకాలి प्रार्थना में परमेश्वर को खोजना है प्रार्थन लो देवुनि अड़गालि प्रार्थना में परमेश्वर से मांगना है मत्तयि वार्त 7 अध्यायंलो मत्तयि समाचार 7वां अध्याय में वेदुकोवानिकि नेनु दोरिकेदनन्नाडु जो मुझको खोजकर ढूंढते मैं उसको वो पाएगा कहता है सामेतल ग्रंथ 8वां अध्यायंलो नीति वचन 8वां अध्याय में नेनु एवरिकि दोरुकुतानो वारिकि नित्य जीवन दोरुकुतुंदन्नाडु जिसको मैं जो मुझे पालेगा वो अनंत जीवन पालेगा कहता है हालेलुया हालेलुया కాబట్టి ప్రార్థనలో ఆయన వెతకాలి जिस कारण से परमेश्वर प्रार्थना में परमेश्वर को खोजना है మీ దగ్గర నుంచి ఏదైనా వస్తువు పోయింది అనుకోండి आपके पास से कोई वस्तु हरा गया तो వెతికిన వెంటనే దొరకదు और ढूंढने से तुरंत नहीं मिलता है रिसेंटली మా ఇంట్లో रिसेंटली मेरा घर में गैस बुक पॉइंट गैस का जो बुक होता है वो हरा गया అది అర్జెంట్ చాలా అర్జెంట్ वो बहुत जरूरत और अर्जेंट चाहिए ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను మా పాప నా భార్య వెతికేసాం ఇల్లంత మై ఆర్ మేరా పత్ని మేరా బేటీ సబ్ సుబహ సే శామ్ తక్ ఖోజనే లగే దొరకలేదు నహీ మిలా ఇక నాకు ఇక్కడ మీటింగ్ టైం అయిపోతుందని రైల్వే స్టేషన్ కు వచ్చి పంజాబ్ వచ్చే ట్రైన్ ఎక్కేసాం మై మీటింగ్ కా టైం హో జాతా హై కర్కే మై అప్నా రైల్వే స్టేషన్ మే ఆకర్ ట్రైన్ చడ్ గయా నేను పంజాబ్ వచ్చిన తర్వాత నేను జబ్ పంజాబ్ పహుంచా అమృత్సర్ లో దిగిన తర్వాత అమృత్సర్ మే జబ్ మై ఉతర్ గయా నా భార్య ఫోన్ చేసింది మేరా పత్ని ఫోన్ కర్ రహీ గ్యాస్ బుక్ దొరికింది గ్యాస్ కా కితాబ్ मिल गया अंत చాలా టైం పట్టిందా లేదా बहुत समय मिला कि नहीं मिला बहुत समय लग गया कि नहीं लगा మీరు దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే వెదికిన క్షణాల్లో దొరకదు जब आप परमेश्वर को खोजने लगेंगे तुरंत मिनटों में नहीं मिलने वाला ఒక గంట ప్రార్థన చేయాలి एक घंटा प्रार्थना कर लेदा कोई घंटे प्रार्थना चाहिए या कोई कुछ घंटे प्रार्थना करना पड़ता लेदा कोई रोज प्रार्थना चाहिए कुछ दिनों प्रार्थना करना पड़ेगा लेदा कोई वारालु प्रार्थना चाहिए सप्ताह प्रार्थना करना पड़ेगा कोई నెలలు ప్రార్థన చేసుకోవాలి దేవుడు మైనా ప్రార్థన करना पड़ेगा तब जाकर परमेश्वर దేవుడు గొప్ప దేవుడు क्योंकि परमेश्वर महान है हालेलुया हालेलुया ఈ రోజు దేవుడు నాతో ఒక విషయం మాట్లాడుతా आज परमेश्वर मुझसे एक बात को बता ఈ రోజు గనుక ఈ మందిరములో మీరు ప్రార్థన చేయటం మొదలు పెడితే आज परमेश्वर मुझसे कहता है कि यदि आप आर्थिक समस्या दोगे आज इस समय से प्रार्थना करना शुरू करेगा तो आर्थिक समस्या को कंप्लीट कर देगा गवर्नमेंट उद्योग यहाँ पर कोई बैठे हुए बहुत सारे लोगों को कुछ लोगों को गवर्नमेंट सर्विस सरकारी नौकरी मिलने वाला है इकड़ना वाले कुटुंबालो को अद्भुत जरूरत है यहाँ पर उपस्थित बहुत सारे परिवार में बहुत सारा चमत्कार होने जा रहा है अंदर प्रार्थना पर लवाले तो आप सब लोग ऐसा कैसा प्रार्थना करने वाला बनना है सिंगापुर వ్యక్తులకు చెప్పాను మై సింగపూర్ మే జబ్ సేవా కర్తా తా ఉస్ సమయ మేరా మండలీ సే లోగో సే బతాయా తా అదే విషయాన్ని మీకు చెప్తున్నా ఓయ్ విషయ మే ఆప్ ఆజ్ ఆప్ లోగో కో భీ బతానే జా రహా హూ ఒకసారి ఒక దయ్యం పట్టిన వ్యక్తి చర్చ్ బ్రదర్ దగ్గరికి వచ్చాడు తీసుకొచ్చారు ఏక్ బార్ ఏక్ భూత్ పకడా హువా వ్యక్తి కో చర్చ్ కా ఏక్ బ్రదర్ కే పాస్ మే లేకర్ ఆయా
अपना ब्रदर पास्टर गारि दग्गर तीसुकेल्तानु दय्यान्नि वदलगोडतारनि चेप्पारु ओ ब्रदर कहा कि चलो मेरे पास्टर जी के पास में ले जाएंगे पास्टर जी भूत को भगा देगा वाल नाकु फोन चेशारु ओ मुझे फोन किया था दय्यम पड़ते पास्टर गारु रावाला मीरु प्रार्थन चेस्ते पोदा अनि अडिगानु मैंने कहा कि क्या भूत पकड़ने से पास्टर ही आना पड़ेगा क्या तुम्हारा प्रार्थना से नहीं भागेगा मीरु एला उंडाली अंटे आप लोग कैसा होना है कि దెయ్యం వదల కట్టడానికి మా పాస్టర్ దాకా అవసరం లేదు నేను చాలు అన్నట్లు ఉండాలి కైసా మనకి భూత్ కు భగానే కేలే మేరే పాస్టర్ జీకి జరూరత్ నహీ మై కాఫీ హూ అలాంటి ప్రార్థన జీవితం దేవుడు మీ దగ్గర నుంచి కోరు ఐసా ప్రార్థన కర్నే కా జీవన్ ప్రార్థన జీవన్ కో పరమేశ్వర్ ఆప్సే చాహతా హై ఏ గృహంలోకి వెళ్లి ప్రార్థన చేస్తారో ఆప్ సర్ ఆప్ జబ్ బి కోయి బి ఘర్ మే ప్రవేశ్ కర్కే ప్రార్థన కరే అద్భుతం జరుగుతాయి వహా పర్ అద్భుత్ కామ్ హోగా మీ అందరూ మీ స్నేహితులకు చెప్పండి ఆప్ సబ్ లోగ్ అప్నా దోస్తో సే బతానా మీ బంధువులకు చెప్పండి ఆప్ కా రిష్టదారో కో बता देना मंगल सिंह गार दग्गर हेर्मन ब्लेसिंग चर्च लो मंगल सिंह का चर्च जो हेर्मन ब्लेसिंग मिनिस्ट्री का चर्च में मोकरिंची प्रार्थना చేస్తే जब हम घुटना टेक कर प्रार्थना करते हैं देवड़ आलकिस्ताडु परमेश्वर सुनेगा देवड़ मनलनु చూస్తాడు परमेश्वर मुझे देखेगा అలాంటి కార్యాలు మందిరములో దేవుడు చేస్తున్నాడు ऐसा अद्भुत कार्य परमेश्वर करने जा रहे हैं हिंदी जो प्रार्थना स्थान पे की जाएगी देवड़ विंटाडु परमेश्वर सुनेगा देवड़ चूस्ता परमेश्वर देखेगा ఎంతమంది నమ్మారు कितने लोग विश्वास करते हैं ఎంతమంది నమ్మారు कितने लोग विश्वास करते हैं నమ్మిన వాళ్ళందరూ మోకరించారు जितना लोग विश्वास करते हैं आइए घुटना टेकते हैं आपकी कलशियो में सैकड़ों लोगों को परमेश्वर लाने वाले आत्मा रक्षा पवित्र शास्त्र में वेद की बातों को जानने से आत्मा नहीं जीती जाएगी वाक्य प्रार्थना पूर्वक सुवार्त प्रकटिस्ते आत्मा संपादन प्रार्थना के साथ सुसमाचार बांटेंगे तो आत्मा को जीती जाएगी इकड़ ना स्त्री लगे जब तक नड़ देवड़ो यहाँ पर जो ऊपर से स्त्रियों से परमेश्वर बातें करते हैं मौत करेंगे प्रार्थना चेस्ते आप सब जब घुटना टेकर प्रार्थना करेंगे इकड़ नटल का भी आर्थिक परिस्थिति तो हाई लेवल लौट आज जो आर्थिक स्थिति आपका जो है ऐसा नहीं रहेगा इससे ऊंचा स्तर पर चला जाएगा अनारोग्य परिस्थिति भी आज जो बीमारी आप लोग स्वस्थता कल चंगाई मिलने जा रहा है आने वाला फिर प्रार्थना चेस्ते आप लोग प्रार्थना करेगा ये प्रांत में कादो यही प्रार्थना नहीं अमृतसर है कादो ये अमृतसर ही नहीं और पंजाब स्टेट वो पूरा पंजाब राज्य नेशन इन द नेम ऑफ पूरा बेदारी से भर जाएगा आने वाला शब्द मंच रिवोल्यूशन वस्तुंदी अद्भुत से बेदारी आने वाला है प्रार्थना चेस्ते आप सब लोग प्रार्थना करेंगे गवर्नमेंट को मार पोते सरकार बदली जाएगी मूड रोज उपवास उंडेस्ते प्रार्थना चेस्ते आप का नाम
उस पर परमेश्वर दृष्टि परमेश्वर उनको कान को सुन रहे हैं। हालेलुया। दिस इज द प्रॉमिस फॉर दिस चर्च। परमेश्वर इस वचन इस चर्च के इस मंडली के लिए परमेश्वर वाचा बांध रहा है। मैं अपना ज्ञान से इस वचन को नहीं बोल रहा हूँ। आत्मा देव ना जबते हैं भाई प्रार्थना जब मुझे बताया मैं आपको बता रहे हैं। ये वाग्दान ये आपके लिए वचन है। इकड़े ये मंदिर आने को स्तन वाले वाग्दान ये इस मंदिर के पास के वाग्दान इन लोग के लिए आपका वचन है। वाचा है मिनिस्ट्रियों का वाग्दान है। मंदिर सिंह के लिए ये वाचा है। निर्मल ब्लेसिंग मिनिस्ट्री के लिए ये वाचा है। हालेलुया 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 हालेलुया। पंजाब स्टेट के लिए प्रार्थना अपने अपने परिवार के लिए चलो आज शुरू करते हैं। दोनों हाथ उठाते हैं प्रार्थना करते हैं। ये समय मंगल सिंह का पुजिस्तुनानो वारे आइडम सर प्रार्थना लोग मंगल सिंह को देते जो प्रार्थना में हमको 5 मिनट लेकर जाएंगे।